పట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్యా ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి. ఇందులో 4:5 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక ఇమేజ్ని యాడ్ చేద్దాం. ఇమేజ్ని యాడ్ చేయాలంటే కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇమేజ్ యాడ్ అయిపోయింది కదా. ఒకవేళ మీకు ఇమేజ్ కనుక స్క్రీన్లో ఫిల్ అవ్వకపోతే పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేద్దాం. ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. దీన్ని ఇలా లెఫ్ట్కి మూవ్ చేసేయండి ఫుల్గా. ఇప్పుడు మనకి ఇమేజ్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. మీరు ఎంత డ్యూరేషన్ వరకు అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు పెట్టేసి దానిపైన క్లిక్ చేసి 3rd బటన్ పైన క్లిక్ చేయండి. మనకి రిమైనింగ్ది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ఆడియో యాడ్ చేద్దాం. ఆడియో యాడ్ చేయాలంటే గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ వస్తాయి. మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆడియో యాడ్ అయిపోయింది కదా, దీన్ని ప్లే చేసి వినండి. ఒకవేళ మీకు కనుక స్టార్టింగ్లో కరెక్ట్గా ఉంటే ట్రిమ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి 1st బటన్ ఉంది కదా, ఈ 1st బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ట్రిమ్ అయిపోతుంది. మీకు ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేద్దాం. మీరు ఎండింగ్లో ఎంత డ్యూరేషన్ అయితే పెట్టాలనుకుంటున్నారో అంతవరకు వచ్చేసి ఆడియో పైన క్లిక్ చేయండి. తర్వాత 3rd బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనం లిరిక్స్ ఇద్దాం. లిరిక్స్ ఇవ్వాలంటే ముందుగా గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళేసి లిరిక్స్ని సెర్చ్ చేయండి, మనకి వస్తాయి. ఇలా లిరిక్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి కాపీ అనే ఆప్షన్ వస్తుంది. కాపీ పైన క్లిక్ చేయండి. తర్వాత అలైట్ మోషన్కి వచ్చేయండి. ఇప్పుడు గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఏ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ టెక్స్ట్ హియర్ దగ్గర లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పేస్ట్ ఆప్షన్ వస్తుంది. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి ఒక ఫాంట్ ఇద్దాం. రోబోటో రెగ్యులర్ పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న డీఫాల్ట్ ఫాంట్స్ ఇంకా ఇంపోర్ట్ ఫాంట్స్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఏ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫాంట్ పైన క్లిక్ చేయండి. మనకి ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత దాని పక్కనే ఉన్నది ఫాంట్ సైజ్. మీరు ఎంత సైజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో అంత సైజ్ వరకు ఇంక్రీజ్ చేయండి. తర్వాత దాని పక్కనే ఉన్న బాక్స్ కలర్ బాక్స్. మీకు ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి పక్కన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ప్లే చేసి వినండి. మనకి 1st లిరిక్ ఎంతవరకు వచ్చిందో చూసుకొని మిగతాది ట్రిమ్ చేసుకోండి. 3rd బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ అప్లై చేద్దాం. ఎఫెక్ట్ ఇవ్వాలంటే ముందుగా టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా మనకి ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇందులో ఒపాసిటీ ఆర్ విజిబిలిటీ పైన క్లిక్ చేసేసి ఫేడ్ ఇన్ ఆర్ అవుట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేయండి. ఇన్ వాల్యూ 0.50 సెకండ్స్, అలాగే అవుట్ వాల్యూ కూడా 0.50 సెకండ్స్కి సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇది ఒక్కటే ఎఫెక్ట్ అండి మనం యాడ్ చేయాల్సింది. ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయింది. ఇదే విధంగా సెకండ్ టెక్స్ట్ని కూడా యాడ్ చేద్దాం. 1st టెక్స్ట్ పైన క్లిక్ చేసి డబుల్ బాక్స్ ప్లస్ పైన క్లిక్ చేస్తే మనకి డూప్లికేట్ లేయర్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. దాన్ని మీకు 2nd లిరిక్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి మూవ్ చేసేయండి. తర్వాత మళ్ళీ గూగుల్కి వెళ్ళేసి మీకు నెక్స్ట్ లిరిక్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని అలైట్ మోషన్కి వచ్చేయండి. ఇప్పుడు డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేస్తే మనకి కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు ఇంతకుముందుకు ఉన్న టెక్స్ట్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు కాపీ చేసింది పేస్ట్ చేసేయండి. మీరు ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్ బాక్స్ పైన క్లిక్ చేసి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత పక్కన ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ప్లే చేసి వినండి. మనకు లిరిక్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు
ఎక్స్టెండ్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకున్నారో అంత డ్యూరేషన్ కూడా సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మనకు కావాల్సింది వీడియో కాబట్టి వీడియో పైన క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది 100% వచ్చేంత వరకు ఉంచి తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.